knows? Kazan. Hi everyone, welcome to Munnu's Cuisine and Vlogs. ఈ రోజు మన ఛానల్లో మెంతి కూర ఎర్రపప్పుతో పప్పును ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా పప్పును ప్రిపేర్ చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ పప్పు చేయడం చాలా చాలా సింపుల్ మరియు తొందరగా కూడా అవుతుంది. ఈ పప్పును రైస్లోకి తినొచ్చు, రోటీలోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు మరియు ఉప్మాలోకి తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ పప్పును చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ ఎర్రపప్పును యాడ్ చేయాలి. ఇది లైట్గా వేయిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి 2 లేదా 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్తో వేయించి పక్కన పెట్టుకోండి. మరి ఒక ప్యాన్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేయాలి. మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయను కట్ చేసి ఇందులో వేయాలి. 2 లేదా 3 ఎండుమిరపకాయలను ఇందులో వేయాలి. ఆనియన్స్ మాడకుండా మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును వేయాలి. 1/4 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి కలపాలి. 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శుభ్రం చేసిన మెంతి కూరను యాడ్ చేయాలి. దీంతోపాటు మన రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేయాలి. మెంతి కూరను ఆయిల్లో ఉడికిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి 2 లేదా 3 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇందులో వేయించిన ఎర్రపప్పును కూడా యాడ్ చేయాలి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి 2 లేదా 3 నిమిషాలు ఈ విధంగా పప్పును ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 లేదా 4 పచ్చిమిరపకాయలను ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు పప్పు ఉడకడానికి మరియు మెంతి కూర ఉడకడానికి తగినన్ని వాటర్ని యాడ్ చేయాలి. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. లిడ్ పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి. 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే సరిపోతుంది కాబట్టి మీరు మన రుచికి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి. పప్పు అనేది 10 to 15 మినిట్స్లోనే ఉడికిపోతుంది. ఇప్పుడు మీడియం సైజులో ఉన్న 2 లేదా 3 టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేయాలి. ఫైనల్గా కొత్తిమీరను యాడ్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టేస్టీ టేస్టీగా ఉండే మెంతి కూర పప్పు రెడీ అయింది. ఒకవేళ అడుగు మాడుతున్నట్టయితే కొన్ని వాటర్ యాడ్ చేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.